విధంగా గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు వెనక వెళుతూ ఉన్నాడు. 8 చేతులు ధరించి ఉండేటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఆ మదరికాశ్రమం దగ్గర నుంచి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అంటే గరుత్మంతుడు ఆయన దర్శించడానికి వెళ్ళాడు. గరుత్మంతుడి తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి, నాయన నీవు మదరికాశ్రమానికి పోయి నారాయణుణ్ణి ధ్యానించు, సకల విషయాలు నీకు తెలుస్తాయన్నాడు. అందువల్ల నేరుగా ఆశ్రమం దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం చేయగానే 8 భుజాలతో ఉండేటువంటి శ్రీమన్నారాయణమూర్తి కనపడి ఆయనతో ఏం మాట్లాడకుండా ఈశాన్య వైపుగా బయలుదేరి వెళుతూ నా కూడా బయలుదేరి రా అన్నాడు. అంతే, ఇంకేం మాట్లాడలేదు. నేరుగా కొన్ని వేల యోజనాలు ప్రయాణించారు. ముందు విష్ణువు పోతున్నాడు, వెనకనే గరుత్మంతుడు వెళ్తున్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు కనపడ్డాయి, అగ్నిహోత్రం. అక్కడ ఏమీ కట్టెలు లేకుండా ఏమీ లేకుండా మండుతూ ఉంది ఆ యొక్క అగ్ని. నేరుగా ఆ అగ్నిలో ప్రవేశించేశాడు. ఆయన ప్రవేశించేస్తే ఆ అగ్ని జ్వాలన్నీ అదృశ్యమైపోయినాయి. అక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా కూర్చుని ఉన్నారు. ఆ పార్వతీ పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి అలా చూసినటువంటి వాడై ఆయన జ్ఞానస్వరూపుడు పరమేశ్వరుడు అండి. ఆ జ్ఞానాన్ని దర్శించినటువంటి వాడే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. వాళ్ళని దర్శించాడు, అక్కడి నుంచి మరలా వెళ్ళిపోయినాడు. మరలా ఈ పార్వతీ పరమేశ్వరుడు మళ్ళా అగ్నిహోత్రం అంతా అదృశ్యమైపోయింది. మరలా గరుత్మంతుడు పోతూనే ఉన్నాడు వెనక. ఆయన వెనక్కి తిరిగి చూడడం లేదు, మాట్లాడడం లేదు, వెళుతూనే ఉన్నాడు. వెళుతుంటే చాలా దూరం ప్రయాణించేటప్పటికి ఈయనకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, అలసిపోతున్నాడు గరుత్మంతుడు. అక్కడికి వెళ్ళేటోటి ఏం జరిగిందంటే, భాస్కర కిరణంబులకు ప్రవేశంబులేని మహాతమంబు సొచ్చే అచటం చూట్కి సెడి మూఢత్వంబునుంది. ఈయన వెళుతూనే ఉన్నాడు. సూర్యుడు కనపడకుండా పోయినాడు, నక్షత్రాలు కనపడకుండా పోయినాయి. ఎంత దూరం పోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు. ఈ వెలుగు అనేటువంటిది లేని చోటకు వెళ్ళిపోయినాడు. అక్కడికి పోతే మహాతమము భయంకరమైనటువంటి చీకటి, ఏం కనపడడం లేదు. మనిషికి మనిషి కూడా కనపడేటువంటి పరిస్థితి లేదు. పక్కనే ఒక అంగుళం దూరంలో మనిషి ఉన్నా కానీ కనపడేటువంటి సమస్య లేదు. అటువంటి భయంకరమైనటువంటి చీకటి వ్యాపించింది. ఆ చీకటిలో వెళ్ళిపోయినాడు. చీకటిలో వెళ్ళిపోతే గరుత్మంతుడు పోవడానికి దారి కనపడడం లేదు. దారి కనపడక అప్పుడు ప్రభు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా అని చెప్పి పెద్దగా ధ్యానించాడు. ధ్యానిస్తే గరుత్మంత ఈ దారిన రానాయన అని ఒక మాట వినబడ్డది. మాట వినబడితే గరుత్మంతుడు ఏం చేశాడంటే ఆ మాట వినినటువంటి దిక్కుగా, మాట ఏ తట్టించి వినబడ్డదో ఆ దిక్కుగా చీకట్లో ప్రవేశించాడు. ప్రవేశించగానే ఆదే భుచిత్తమున నిడి ఆది పురుష కరుణ నన్ను నరయుమెచటికో ఏది గతియో నాగనగాని దశరం మనుచుతి పుటెలు గుంజూపెన్. ఆ చీకట్లో పోతున్నాడు. ఆదిదేవ నారాయణ, నాకేం కనపడడం లేదు, నాకు అసలు దారి కనపడడం లేదు, నన్ను రక్షించు అన్నాడు. ఏం పర్వాలేదు నాయన, నీవు అలాగే నేరుగా రా అన్నాడు. మాట మాత్రం తీయగా వినబడుతుంది. మదిభేదము మయిడ పియుగ తిరిన నే శరణు వేడగా తమ పిల్లను తుది మోయిలేక దక్కెను హృదయానందకరమైన ఎడమయ్యుండెన్ ఎడయ్యుండెన్. అప్పుడు ఆ చీకట్లో ఆయన పిలుస్తూ ఉన్నా కూడా ముందుకు అడుగు వేయలేకపోతున్నాడు. ఏమంటే ఏందో ఏం అర్థం కావడం లేదు. అప్పుడు శరణు వేడాడు ఆయన. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్దన రక్షరక్ష జనార్దన అని చెప్పి ఇలా కళ్ళు మూసుకున్నటువంటి వాడి చేతులెత్తి నమస్కారం చేసి ఎట్టిగా కళ్ళు మూసుకుని ధ్యానించాడు. ఆయన ధ్యానించి కళ్ళు తెరిచాడు. అస్సలు చీకటే లేదు, పట్ట పగులలా వెలుతురు ఉందన్నమాట. వెలుతురు ఆరు బయట ఎక్కడో నిలబడి ఉన్నాడు, అది ఏ ప్రాంతమో తెలియదు. అప్పుడు పట్ట పగలింటి సూర్యుని పగి దిన తడుదోచే సూర్యేందు తారక ద్యుతుల కచటు గోచరము కాదు దేవతా కోటి ఆది అయిన జంతువులకు గమ్యస్థలము. అయితే ఎలా ఉన్నదయ్యా అంటే, పట్ట పగలు మిట్ట మధ్యాంటప్పుడు సూర్యుడు ఎలాగైతే తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడో అలా వెలిగిపోతున్నాడు ఆ శ్రీమన్నారాయణమూర్తి.
ఆయనలో నుంచి వచ్చే వెలుగే ఈ వెలుతురు అంత అన్నమాట. అక్కడ సూర్యుడు లేడు, నక్షత్రాలు లేవు, ఏమీ లేవు. సూర్యకాంతి కూడా ప్రసరించనటువంటి చోటు అది, నక్షత్రకాంతి కూడా ప్రసరించనటువంటి చోటు అక్కడ ఈ మహానుభావుడు యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క వెలుగే వెలుతురు అన్నమాట. చూశాడు, చూసినటువంటి వాడై దేవతా కోటి ఆది అయిన జంతువుల గుణగమ్య స్థలం. ఆ స్థలం చూస్తే దేవతలకు కూడా పోవడానికి వీలు కానటువంటి చోటు అది, ఎక్కడో ఏందో అర్థం కావడం లేదు ఈయన గరుత్మంతుడికి. దేవతలు కూడా పోరేటువంటి చోటు ఆ సమయంలో ఆ తమస్సు అంతా కూడా వెళ్ళిపోయి శ్రీమన్నారాయణమూర్తి దివ్యమంగళ విగ్రహంతో కోటి సూర్యుల మాదిరి ప్రకాశిస్తూ ఒక తేజస్సు కనపడ్డది. తేజస్సులో ఉన్నాడు ఆయన. చూసి ఆశ్చర్యపోయేటువంటి సమయంలో దుందుభిని స్వనములు ఆనందన మృదు మధుర గీత నాదములు చెవింపొందే. దేవదందువులంతా మ్రోగుతున్నాయి, దేవదందువుల శబ్దాలు వినపడుతున్నాయి, కానీ అక్కడ ఎవరు మనుషులు లేరు, దేవతలు లేరు. నాదములు మధుర సంగీత నాదములు చెవింపొందే, మధురమైనటువంటి సంగీతం అంతా కూడా చెవికి వినపడుతూ ఉన్నది. మకర బిందు స్యంది కమల సుభగ నదులు నచ్చట దోచన్. అందమైనటువంటి తామర పుష్పాలు, తామర పుష్పాల్లో నుంచి మధురమైనటువంటి తేనె స్రవిస్తూ ఉన్నది. అటువంటి తామర పుష్పాలు కలిగినటువంటి నదులు కనపడ్డాయి. అక్కడ నదుల నిండా తామర పుష్పాలు ఉన్నాయి. సురలకు నిమ్మి తేజస్ఫురణములే తన్న ఎట్టి పొలుపున వెలుగన్ నరులన్ కొందరగాంచితి తరుణలను గండిన అద్భుత దమాకృతులన్. సిధులారా, సాధ్యులారా, గరుత్మంతుడు చెప్తూ ఉన్నాడు వీళ్ళకి. ఆ సమయంలో ఆ నదులన్నీ కూడా కనపడిన తర్వాత ఒక నది కాదు, అనేక రకాలైన నదులు కనపడుతున్నాయి అక్కడ. అక్కడ దేవతలకు కూడా లేనటువంటి సౌందర్యం కలిగినటువంటి కొంతమంది పురుషులు, కొంతమంది స్త్రీలు దర్శనమిచ్చారు నాకు. ఆ స్త్రీలను పురుషులను చూశాను. అప్పటి వరకు అక్కడ ఎవరు లేరు. ఉన్నటువంటి నదులు, ఈ యొక్క తామర పుష్పాలు, ఈ యొక్క స్త్రీలు పురుషులు వీళ్ళందరూ కూడా కనపడ్డారు. వారు పూజలు నర్పగ గారవం పుచూకిన దేవుడందర చూచు జరిగే మరియునట తత్ప్రదేశము మహితవన్నిమయత చేసి భయంకరమై వెలింగే. అప్పుడు ఆ తేజస్సుతో ప్రకాశించేటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఈ దేవతలు వీళ్ళందరూ కూడా, అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు దేవతలు ఎవరో తెలియదు, దేవతల కన్నా సౌందర్యంగా ఉన్నారు. ఆ స్త్రీలు పురుషులందరూ కూడా ఆ యొక్క దివ్య తేజస్సుతో ప్రకాశించే శ్రీ మహావిష్ణువును పూజించారు. పూజించిన తర్వాత ఆయన అక్కడ అదృశ్యమైపోయినాడు. ఆయన అదృశ్యమైపోయిన తర్వాత కాసేపటికి చూస్తే ఈ యొక్క దేవతలుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ అన్ని అందరు అదృశ్యమైపోయినారు. నదులు అదృశ్యమైపోయినాయి. భయంకరమైనటువంటి ఒక అగ్ని జ్వాల ప్రజ్వలింది, పెద్ద అగ్నిహోత్రం అన్నమాట, మండుతూ ఉంది. ఎంత ఎత్తు అంటే ఆకాశం అంత ఎత్తు మండుతుంది అనమాట అగ్నిహోత్రం. ఎటు పోయేదానికి లేదు. అగ్నిహోత్రం అవతల ఆయన వెళ్ళిపోయాడు. గరుత్మంతుడు పోవాలంటే ఈ అగ్నిహోత్రం అడ్డం ఉన్నది ఇప్పుడు. అప్పుడు అతనింగానక భ్రమగుని అద్దేవుని చిత్తమునండి శరణుదయగాకుమునన్నని అమిత ఐశ్వర్యయనుడు సీత మధుర లలితాక్షరముగత నిట్లనియన్. అప్పుడు మళ్ళీ ఈ అగ్నిహోత్రాన్ని దాటలేకుండా ఉన్నాయి. అగ్నిహోత్రంలో ప్రవేశిస్తే రెక్కలు కాలిపోతాయి. ఆయనేమో అగ్నిహోత్రం అవతల నుంచి వెళ్ళాడు, కనపడలేదు. అప్పుడు మరలా అన్యథ ఆ శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్దన అని చెప్పి మళ్ళీ అరిచాడు అనమాట. శరణం వేడాడు. శరణం వేడితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే నిన్ను నే విమరతునే నీదగు జనకుని చే నన్ను విని సుసంగతమతి వైచనుదెంతుటే నిరుంగనే వినతాసుత ఇందురమ్ము విడువు భయమున్. అక్కడ బదరికాశ్రమానికి ఆ గరుత్మంతుడు వెళ్ళినప్పుడు నాయన ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఏంటి అని ఆయన ఏం అడగలేదు. నా కూడారా అన్నాడు, పోతున్నాడు. ఇప్పుడు విష్ణువు చెప్తున్నాడు ఇక్కడ, నాయన ఎందుకు భయపడతావు గరుత్మంత, మీ తండ్రి గారు పంపిస్తే నా దగ్గరికి వచ్చావు, నువ్వు వినతాసుతుడివి, నిన్ను వదిలిపెట్టి నేను వెళతానా, నీ తండ్రి గారి అనుగ్రహం నీకు లేకుండా పోతుందా, నా అనుగ్రహం నీకు లేకుండా పోతుందా, ఎందుకు భయపడతావు అని చెప్పి అన్నాడు అని
నన్ను కానమికింకలం కవలదు, నన్ను చూడలేదు చూడలేకపోతున్నాను అనేటువంటి భయం నీకు వద్దు అన్నాడు. అని కాబట్టి మమత అహంకారము ఇవన్నీ కూడా వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, ఏకాగ్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే నన్ను దర్శనం చేసుకోగలరు అని చెప్పి అన్నాడు. నన్ను దయదలిప్పగా రవించిన అనలంబు క్రందువాసే. ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, నీవు నా స్థూల రూపాన్ని మాత్రమే చూడగలవు, నా స్థూల రూపాన్ని దర్శించుకున్నావు నీవు అని చెప్పి అన్నాడు. దర్శివైయుండుదని నన్ను దయదలిర్పగా అరవించిన అనలంబు క్రందువాసే. ఆ మాట ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు అన్నాడో, ఈ అగ్నిహోత్రం అంతా కూడా శమిసిపోయింది అనమాట. అక్కడ అగ్ని కనపడలేదు. నేను ఆ స్థూల రూపాన్ని నీవు చూడగలవు అని చెప్పి అన్నాడు. అని తర్వాత ఇవి తంబున సుఖించేసి నను కొల్పించుకుని మరియు దవ్వుసని ఆకాశం వరగెగసిన, ఈ విధంగా నా చేత నమస్కారం చేయించుకున్నాడు. ఆ స్థూల రూపమే కనపడ్డది. ఏ స్థూల రూపం? ఆ అష్టభుజుడుగా ఉండేటువంటి శ్రీ మహావిష్ణువే కనపడ్డాడు. భద్రికాశ్రమంలో ఎక్కడ ఉన్నాడు అట్లే ఉన్నాడు అక్కడ కూడా. సరే, అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోతున్నాడు. బయలుదేరిపోతూ ఉంటే గరుత్మంతుడు కూడా మళ్ళీ వెనక వెంబడించాడు అనమాట. వెంబడించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, మరి యుదవ్వుసని ఆకాశం మునకెగసిన, కొంచెం దూరం పోయి ఆకాశంలోకి ఎగిరాడు అనమాట. ఆకాశంలో రివ్వు అని వెళ్ళిపోతున్నాడు ఆయన. గర్భంతుడు కూడా ఇంకా వేగంగా పోగలడు కదా, అప్పుడు ఈయన కూడా ఆకాశంలోకి ఎగిరి అప్పుడు దాకా నడిచి వస్తున్నాడు అనమాట. గర్భంతుడు ఆకాశంలోకి ఎగిరి అలా ఆకాశంలో వాయువేగంతో ప్రయాణించిపోతున్నాడు గర్భంతుడు. ఆయన శరవేగంతో ఇంకా వేగంగా విష్ణు వెళ్ళిపోతున్నాడు వెనక గర్భంతుడు. ఈ విధంగా పోయి తోన తగిలిపోపు ఎంతర్ధారంబు చేసే ఇటరంబను నెలుంగు యథారంబుగా ధారంబుగా నా చక్కటికి పోయి చాలా దూరం వెళ్ళిపోయినాడు. నేను కూడా వెనకనే ఆకాశ మార్గంలో వెళ్ళాను. ఉన్నట్టుండి అదృశ్యమైపోయినాడు. ఉన్నట్టుండి అదృశ్యమైపోయేటువంటి నాకేం కనపడలేదు. కనపడకపోతే మరలా మాట వినబడ్డది, నాయన నువ్వు ఇలా రా అన్నాడు. మాట మాత్రం వినబడ్డది. అప్పుడు కమనీయ రమ్మను నిలుంగు యాధారంభుగా నా చక్కటికి పోయి. రమ్మని మాట వినబడుతుందే కానీ మనిషి కనపడడం లేదు. సరే, ఆ మాటను బట్టి నేను ఆ దారిని వెళ్ళాను. వెళితే కమనీయ హంసకుల సంగమ శోభితమైన ఒక్క కమలాకరము ప్రమాదము నదాన నవగాహనము చేయుచునున్న తన్ను నచటం గండిన్. అక్కడ చూస్తే రానాయన అన్నాడు, అక్కడేం కనపడలేదు. కొంచెం దూరం వెళ్ళా. కొంచెం దూరం వెళ్తే అక్కడ మనోహరమైనటువంటి ఒక సరస్సు కనపడ్డది. ఆ సరస్సులో అమృతంతో సమానమైనటువంటి మధురమైనటువంటి జలాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. దానిలో అందమైన తామర పుష్పాలు ఉన్నాయి. ఆ తామర పుష్పాల యొక్క ఆ మధురాన్ని సేవిస్తూ ఉండేటువంటి హంసలన్నీ విహరిస్తూ ఉన్నాయి ఆ యొక్క కొలనులో. ఆ కొలనిలో స్నానం చేస్తూ ఉన్నాడు ఈయన. ఎవరు? శ్రీ మహావిష్ణు. ఇప్పుడు దాకా వేగంగా పరిగిస్తూ ఉన్నాడు, అక్కడికి పోతే హాయిగా స్నానం చేస్తున్నాడు. ఆ స్నానం చేసేటువంటి ఆ యొక్క పురుషోత్తముని నేను దర్శించానయ్యా. దర్శిస్తే నా దిక్కు గనుంగుని తా నాదరమున పిలిచే నేను నచటికి జనియందా దేవుని గానమికి విషాదం బంధుమది తోడ చెంచల దృష్టి. స్నానం చేస్తూ నచడి చూశాడు. దానాయన గరుత్మంత అన్నాడు, నేను ఆతృతగా అక్కడికి పోయినా. అక్కడేం లేదు, ఆయన లేడు. అక్కడ పిలిచాడు, పోయినాను, అక్కడ లేడు. కలయక చూడనద్భుతముగా అనేక శతగ్నిహోత్రముల్. అక్కడ ఆయన లేడు, ఆ సరస్సు లేదు, హంసలు లేవు, తామర పూలు లేవు. ఆశ్చర్యపోయి నేను ఏం చేయాలో అర్థం కాక అలా తిరిగి చూస్తూ ఉన్నాను. ఏమీ అర్థం కాలేదు, ఎట్టపోయినాడు ఎట్టపోయినాడు. అప్పుడు అక్కడ అనేక శతాగ్నిహోత్రముల్, ఒక ఆశ్చర్యమైనటువంటి ఒక దృశ్యం కనపడ్డది నాకు.
ఏమిటి అంటే అనేక వందల అగ్నిహోత్రాలు దర్శనమిచ్చాయి. యజ్ఞో వై విష్ణు, అనేక వందల అగ్నిహోత్రాలు కనపడుతున్నాయి. అగ్నిహోత్రముల్ వెలగుటగానవచ్చే బహువేద రవంగులు వింటి, అనేక రకాలైనటువంటి వేద మంత్రాలన్నీ కూడా వినపడుతూ ఉన్నాయి. కానీ మనుషులు ఎవరు లేరు అక్కడ. వేద పారాయణం చేసేటువంటి వ్యక్తులు ఎవరూ కనపడడం లేదు. వేద మంత్రాలు మాత్రం వినపడుతూ ఉన్నాయి. తత్ప్రవక్తల పొడగాన అట్టి ఎడదారుణ రూప సుపర్ణ సంఘముల్ పలువిడి నాపయంగ్రాంతుడనైతి భయంగు పెంపురన్. అప్పుడు ఆశ్చర్యంగా నేను ఆ యొక్క హోమగుండాలను ఆ యొక్క వేద ఘోష వింటూ ఉన్నాను. వింటూ ఉండి పరమానంద భరితుడై అలా చూస్తే కొన్ని వేల మంది గరుత్మంతుడు ఉన్నారు అక్కడ, వందలు కాదు వేల మంది. నేను ఎలా ఉన్నానో నా మాదిరే ఉండేటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారయ్యా అక్కడ. ఆ గరుత్మంతులందరూ కూడా ఏం చేశారంటే, మరియు అట్లు భయంబునుంది అత్యుత్ భ్రాంతుడనైతి భయంబురన్. ఆ గరుడ పక్షులన్నీ కూడా నా మీదకి వచ్చేసాయి. నేనే బలవంతుణ్ణి, నన్ను మించినటువంటి వాళ్ళు లేరు, నేను దేవలోకానికి పోయి అమృత భాండాన్ని తెచ్చాను కదా నేను అనుకుంటుంటే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను సంహరించాలనేటువంటి ఉద్దేశంతో నా పైకి వచ్చేసారు. వందల గరుడ పక్షులు గరుత్మంతులు వచ్చారు. వచ్చేటట్టు నేను భయపడిపోయి నమస్కారం చేసేసి కళ్ళు మూసుకొని భయమునంది అచ్యుత శివ సహస్రాక్షేదమయనాథినిధన త్రిభువనైకన త్రినయన గోవింద పద్మనాభహర కృపావిధేయ. కృష్ణ పరమాత్మను చాలిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. ఇది వేదభక్తమైనటువంటి ధ్యానం అన్నమాట. ఏమయ్యా అంటే అచ్యుత, ఓ చ్యుతములైనటువంటి వాడ, నాశరహితుడ శివ, సకల శుభాలు ఇచ్చేటువంటి వాడ సహస్రాక్ష. సహస్రాక్ష అంటే అనేకమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడ. మే వేదమయ, వేదస్వరూపుడ అనాది నిధన. ఎవరైతే అనాది నిధన అంటే ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి వాళ్ళను నీవు రక్షించేటువంటి వాడ, త్రిభువనైకనాథ త్రిభువనాలకు కూడా నాథుడమైనటువంటి వాడ, త్రినయన, త్రినయన అంటే ఈశ్వర, ఈశ్వరుడికే కా త్రినయనాలు ఉండేది, అసలు పరబ్రహ్మగా ఉండేటువంటి ఆయనకు సూర్య చంద్ర అగ్నిలోచనాయ నమః. పరమాత్ముడికి సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రుడే నేత్రాలు, కాబట్టి ఇది పరబ్రహ్మ ధ్యానం అన్నమాట. కాబట్టి త్రినయన గోవింద పద్మనాభ. గోవింద అంటే అనేకమైన అర్థాలు ఉన్నాయి. గోవులు, గోవులను రక్షించేవాడు గోవింద. గో అంటే భూమి, భూమిని రక్షించిన వాడు గోవింద, గోవిందుడు. తర్వాత ఏమంటే గో అంటే సూర్యకిరణం, సూర్యకిరణాలను ధరించి ఉండేటువంటి వాడు, వాటిని రక్షించేవాడు సూర్య భగవానుడు. కాబట్టి గోవింద అనేటువంటి శబ్దం సూర్యనారాయణుడికి కూడా ఉన్నదన్నమాట. ఇవన్నీ కూడా ఆయనలో నుంచి వచ్చినటువంటివి, ఆ అవ్యక్త పరబ్రహ్మలో నుంచి వచ్చినటువంటివే. కాబట్టి వీటన్నిటినీ కూడా రక్షించేటువంటి వాడ ఆ సూర్యకిరణాలకు కానీ ఈ గోవులకు కానీ ఈ భూమికి కానీ అన్నిటికీ కూడా రక్షకుడైనటువంటి వాడ గోవింద అని చెప్పి అన్నాడు. గోవింద పద్మనాభ, పద్మనాభ అంటున్నాడు. పద్మనాభ అంటే ఏమని, బొడ్డులో తామర పుష్పం కలిగినటువంటి వాడా అని. చూసారా, ఒక విశేషాన్ని చెప్తాను. తామర పువ్వు ఎక్కడుంటుంది, బ్రహ్మదేవుడు ఎక్కడుంటాడు, విష్ణు ఎక్కడుంటాడంటే మన భూలోకమే ఒక తామర పుష్పం. ఆ భూమి ఎక్కడున్నదయ్యా అంటే శ్రీ మహావిష్ణువుకు మధ్య ప్రదేశంలో ఉందన్నమాట, కటి ప్రాంతంలో. కాబట్టి ఆయన నడి మధ్యలో ఉంది. కింద 7 లోకాలున్నాయి, పైన 7 లోకాలున్నాయి. మధ్య ప్రాంతంలో ఉండేది భూమి కాబట్టి ఆ బొడ్డు దగ్గర ఉండేటువంటిది యొక్క భూలోకమే ఒక తామర పుష్పం అన్నమాట ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో అదృశ్య రూపుడిగా ఉండేటువంటి ఆ యొక్క బ్రహ్మ సృష్టించినటువంటి జీవులే ఉండేది. అంటే ఈ బ్రహ్మాండం యొక్క ఈ భూలోకం యొక్క మధ్య భాగంలో మేరు పర్వతం ఉన్నది. ఆ మేరు పర్వతం మీద బ్రహ్మదేవుడు నివసిస్తూ ఉంటాడు ఎప్పుడు అన్నమాట. కాబట్టి ఈ ప్రకృతి అంతా కూడా ఒక తామర పుష్పం. తామర పుష్పంలో అనేక రేకులు ఉంటాయి, అనేక కేసరాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఉంటాయి. అవన్నీ యొక్క సృష్టి అన్నమాట. దీనికి ఆధారమైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు.
కాబట్టి పద్మనాభ పద్మమే పద్మము నాభమునందు కలిగినటువంటి నాభియందు కలిగిన వాడ హర హర అంటే శివ అని ఒక అర్థం. హర అంటే దీన్నంతా కూడా హరించేవాడ, అంటే సృష్టించేవాడివి హరించేవాడివి నువ్వేనయ్యా. కృపా విధేయ కరుణామూర్తివి, కరుణా సముద్రుడివి. ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో వాళ్ళను కృపా కటాక్ష వీక్షణాల చేత ఎల్లప్పుడూ కాపాడేటువంటి వాడా. కరుణామయాలను రక్షించి గరుత్మంతులందరూ కూడా వచ్చి నన్ను సంహరించడానికి సిద్ధమైనారని చెప్పి కళ్ళు మూసుకొని గట్టిగా ఇంకేం చేయలేక ఎటు పోలేక ఆ గరుత్మంతులందరూ కూడా వచ్చి చుట్టుకునేటువంటికి గట్టిగా కళ్ళు మూసుకొని శరణు వేటాడు, ధ్యానించాడు. అని మరియు పెక్కుపేళ్లను వినతించుచు శరణు వేడి వినత శిరస్కుండును ముకుళి కృతహస్తుండను నయ్యేనుండ దేవుడు దేవుండు ప్రసాదమునన్ అని గట్టిగా కళ్ళు మూసుకుని ఇంకా కూడా అనేకమైనటువంటి నామాలన్నీ కూడా ఉచ్చరిస్తూ నేను ఆయన ధ్యానం చేశాను. తను చూపి ఓడగోడకు వినత వినత సుతయనియనప్పుడు వినుడే మొదలంగన కనిన బదరికాశ్రమమయ్యే అతడు విష్ణుని ప్రభావమే మనవచ్చు. గట్టిగా కళ్ళు మూసుకొని నన్ను రక్షించు 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 మహానుభావ అంటుంటే నాయన గరుడా నువ్వేం భయపడద్దు కళ్ళు తెరు నాయన అన్నాడు. రక్షించు మహానుభావ అంటే కళ్ళు తెరిచాడు. ఎక్కడున్నాడో తెలుసా? బదరిక ఆశ్రమంలో ఆయన పోయినప్పుడు ఆశ్రమంలో నుంచి బయటకు వస్తున్నాడు చూడు శ్రీ మహావిష్ణువు అష్టభుజుడుగా. నీకేం భయం లేదు నాయన, నేను ఉన్నాను కదా అన్నాడు. బదరిక ఆశ్రమంలో ఉన్నాడు ఆయన, ఎక్కడికి పోయినాడు అక్కడే, అక్కడ బయలుదేరినాడు అక్కడే ఉన్నాడు. ఆయన అప్పుడే లోపల నుంచి వస్తూ ఉన్నాడు. ఆ దృశ్యం అంటే ఉన్నదన్నమాట. ఇదంతా ఏమిటి? నేను ఎక్కడికో తీసుకెళ్ళాడు, ఎక్కడ చూసేసాం, అదంతా చూసి ఆ గరుత్మంతులందరూ కూడా వచ్చి నన్ను హింసించబోతూ ఉంటే కళ్ళు మూసుకొని ప్రార్థించడమే కళ్ళు తెరిచేటువంటిది బదరిక ఆశ్రమంలో ఉంది. ఏం నాయన ఎందుకు అరుస్తున్నావు, కళ్ళు తెరు, నేను ఉన్నాను కదా ఇక్కడ అన్నాడు అనమాట. చూశాడు కళ్ళు తెరి చూసి అప్పదమేశ్వరుండు లలితాష్టభుజంబగురుపుదల్చి అందమైనటువంటి 8 భుజాలతో ప్రకాశిస్తున్నాడు. తానెప్పటి ఎట్ల నిల్చగని ఏను మనంబున అద్భుతంబుతో ముప్పిరి అయిన కౌతుకము మోదమునెక్కొన నాకు సత్కృపం చెప్పెడుగాక ఎట్లున నిజేరితి అంజలి మౌళి చేర్చుచున్నప్పుడు ఆయన యొక్క అసలు విషయం ఏందో నాకు అర్థమైంది. ఈయన తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పి నేనే గరుత్మంతుడిని అనుకుంటున్నాను, అక్కడ 1,000,000 గరుత్మంతులు ఉన్నారు, వాళ్ళెవరో, నేనెప్పుడు పుట్టానో, ఆయన ఎప్పుడు పుట్టాడో, వాళ్ళెప్పుడు పుట్టారు, ఎప్పుడు గరుడ వాహనుడే ఆయన. గరుత్మంతుడు కృతయుగంలో పుట్టాడు అంటే కృతయుగంలో కద్రు వినతలకు పుట్టక ముందు కూడా శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడుగానే ఉన్నాడు. ఆ గరుత్మంతుడెవరో, ఈ గరుత్మంతుడెవరో ఏమీ అర్థం కాలే. ఇవి ప్రపంచ సృష్టిలో ఉండేటువంటి కొన్ని విషయాలు ఎవరికి ఏమీ అర్థం కావు. బ్రహ్మదేవుడు ఒకసారి బ్రహ్మాండానికంతా నాయకుడు కదా ఆయన, బ్రహ్మాండ నాయకుడు ఎవరు, బ్రహ్మదేవుడు. ఒకసారి బ్రహ్మదేవుడు ఏమంటే రాధాకృష్ణుల్లో రాధను చూడాలనుకున్నట్ట. శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటున్నాము, ఇప్పుడు మనం రాధాకృష్ణులు రాధాకృష్ణులని ఫోటోలు పెట్టుకొని చేస్తుంటాం. ఆ రాధమ్మను చూడటం అంత చిన్న విషయం ఏం కాదు. గోలోకంలో ఎక్కడో ఉంటుంది ఆమె, గోలోకంలో కృష్ణ, ఇక్కడ ఉండేటువంటి కృష్ణుడు వేరు, అక్కడ ఉండే కృష్ణుడు వేరు, ఇద్దరు ఒకటే మళ్ళీ. కానీ రాధతో ఎప్పుడు ఉంటాడు కృష్ణుడు రాసక్రీడల్లో. ఇక్కడ భూలోకంలో రుక్మిణీదేవితో కూడా ఉంటాడు, సత్యభామతో కూడా ఉంటాడు, ఈ 16,000 కూడా ఉంటాడు. ఆయన లీలలు ఎవరికి అర్థం కావు. కానీ ఎప్పుడూ కూడా రాధను వదిలిపెట్టకుండా ఉంటాడనమాట. ఆ రాధాకృష్ణులిద్దరూ కూడా గోలోకంలో ఉంటారు అని విన్నాడు బ్రహ్మదేవుడు. గోలోకంలో ఉండే రాధమ్మను ఒకసారి చూడాలి అనుకున్నాడు. మనం అంటే ఫోటోలు చేస్తాంలే, ఎవరైనా గీచేస్తారు 2 నిమిషాల్లో రాధాదేవి ఉంటుందని, దాన్ని బట్టి మనం ఆమె రాధమ్మను అర్థం పెట్టుకుంటూ ఉంటాం. అందుకంటే మనం చేయగలసిందేమి లేదు. బ్రహ్మదేవుడు అట్టి కాదు, సాక్షాత్కారం చేసుకుని చూడాలి అవని అని చెప్పి అనుకుని అనేక 1,000 సంవత్సరాలు తపస్సు చేశాడట రాధాదేవి కోసం. కొన్ని సంవత్సరాలైన పాటు అంటే బ్రహ్మదేవుడే ఎంత నియమనిష్టలతో ఉండేవాడు, ఆయన తపస్సు చేస్తేనే ఆమె కనపడలేదు. కొన్ని యుగాలు తపస్సు చేస్తే ఒక మాట వినపడ్డదట, నాయన ఎవరు నువ్వు అని. ఆమె గుర్తులేదు ఎవరో. నేనమ్మా బ్రహ్మదేవుణ్ణి, బ్రహ్మదేవుడు అంటే అన్నదట, ఈ బ్రహ్మాండానికి అంతా కూడా నాయకుణ్ణమ్మా అని చెప్పి
అన్నాడు. ఏ బ్రహ్మాండానికి నాయకుడు అని అడిగిందట. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో ఈయనకు తెలియదు. అప్పుడు నాయన నాకు గుర్తు లేదు, ఏ బ్రహ్మదేవుడో నాకు గుర్తు రావడం లేదు, నువ్వు పాపం తపస్సు చేశావు, నిన్ను అనుగ్రహించాలనుకుంటున్నాను, ఇదిగో అని చెప్పి ఒక చెయ్యి బయటకు వచ్చిందట. చెయ్యి వరకు గాజులు చెయ్యి వరకు కనపడ్డదట. బ్రహ్మదేవుడికి ప్రాప్తం అంతే, అవును దర్శనం చేసుకోవచ్చు. ఆ చెయ్యిలా అని పిడికిలు వచ్చిందనమాట. ఆ పిడికిలు ఇలా అన్నదట, ఇలా అన్నదంటే ఆ పిడికిట్లో నుంచి కొన్ని వేల బ్రహ్మాండాలు వచ్చాయట. ఈ వేల బ్రహ్మాండాల్లో నువ్వు ఏ బ్రహ్మాండానికి నాయకుడు వచ్చి చెప్తే నేను దర్శనమిస్తాను. దండం పెట్టి ఈ బ్రహ్మాండాలు ఉండే విషయమే నాకు తెలియదమ్మా, ఇన్ని బ్రహ్మాండాలు ఉన్నాయని నాకేం తెలుసు, నేను ఎన్నో బ్రహ్మనో. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే నువ్వు ఎన్నో ముఖ్యమంత్రివి, నేను రాష్ట్రపతి అంటే ఎన్నో రాష్ట్రపతివి. అంటే ఎంతమంది రాష్ట్రపతులు ఉన్నారంటే ఎంతమంది మారారు ఎంతమంది పోయినారు. కాబట్టి నువ్వు ఏ బ్రహ్మాండానికి, ఇక్కడ దేశం ఒకటే ఉంటే వ్యక్తి మారుతున్నాడు, రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ, అక్కడ ఆమె వేసిన ప్రశ్న అది కాదు. ఏ బ్రహ్మాండం అన్నది, బ్రహ్మాండమే మారిపోయి ఉందన్నమాట. బ్రహ్మాండం అంటే అనేక కల్పాలు ప్రారంభమైనప్పుడు అనేక సృష్టిలు జరుగుతుంటాయి. ఇప్పటికీ శ్రీ మహావిష్ణు ఎన్ని బ్రహ్మాండాలు సృష్టించున్నాడు, ఎన్ని బ్రహ్మాండాలు పుట్టున్నాయో, ఎన్నిసార్లు జలార్ణం అయిపోయి ఉన్నదో, మళ్ళీ బ్రహ్మాండాన్ని సృష్టించడం, దాంట్లో బ్రహ్మ నాయకుడిని చేయడం, మళ్ళీ అదంతా లయమైపోవడం, మళ్ళీ బ్రహ్మాండాన్ని పుట్టించడం, మళ్ళీ బ్రహ్మను సృష్టించడం, ఇట్లా జరుగుతున్నాయి. వీటిల్లో నీవు ఏ దేనికి సంబంధించినటువంటి, ఏ బ్రహ్మాండానికి సంబంధించినటువంటి నాయకుడివి అంటే బ్రహ్మ చెప్పలేకపోయాడు. నమస్కారం చేసి ఆమె హస్తానికి మాత్రమే నమస్కారం చేశాడు. తథాస్తు ఆయన తెలుసుకొని రా తర్వాత మాట్లాడుతానని ఇప్పటికి తెలుసుకోలేకుండా ఉన్నాడు ఆయన. ఇట్లా ఉంటే బ్రహ్మదేవుడిని ఏ బ్రహ్మను ఆయన తెలుసుకోలేకుండా ఉంటే గరుత్మంతుడికి కూడా అదే సమస్య వచ్చింది. ఇక్కడ అక్కడికి పోతే ఏ గరుత్మంతుడు, నువ్వు గరుడ వాహనాలు ఉండవయ్యి అంటే ఏ గరుడు వాహనం మీద వస్తాడు, ఎన్ని గరుడు వాహనాలు ఉన్నాయి ఇప్పటికి, ఈ రోజుటి వరకు మనకి ఈ విషయం తెలియదు కదా. ఏమంటే గరుత్మంతుడు అంటే మనం గరుత్మంతుడు ఆహా అనుకుంటున్నాం, గరుత్మంతుడు కన్ఫ్యూజ్ అయిపోయినాడు అక్కడ. కాబట్టి భగవంతుడి యొక్క లీలలు తెలియదు. గరుత్మంతుడు అనేటువంటి ఆయన ఈ యొక్క యుగంలో, ఈ కృత యుగంలో కద్రో వినతలకు పుట్టాడు గరుత్మంతుడు. ఆ వాహనం ఎన్ని వేల లక్షల కోట్ల కల్పాలు అయిపోయినాయో, అప్పుడు ఏ ఏ సృష్టి జరిగిందో, ఎంతమంది మారిపోయినారో, ఎలా మారిపోయినారు ఎవరికి తెలియదు. ఆ దాన్ని దర్శింపజేయడానికే శ్రీ మహావిష్ణువు ఈయనకి కల్పించాడు అనమాట. కాబట్టి అహంకారంతో మనం గొప్ప నేను తెలుసుకున్నాను నాకు తెలిసింది అంటే ఏం తెలిసింది మనకు, ఏమీ తెలియదని తెలిసింది, అది మనకు తెలిసింది. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఏ విషయాన్నైనా, ఏ యొక్క పురాణాన్ని కానీ ఇతిహాసాన్ని కానీ వివరించి చెప్పాలి అంటే ఎవరు ఏం చెప్పగలరు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడమే, ఏమంటే వాళ్ళకి అర్థమైన వరకు వాళ్ళు చెప్పడమే. కానీ దీన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిసినటువంటి వాడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు ఎవరు లేరు అనే విషయాన్ని గరుత్మంతుడు మనకు చెప్తున్నాడు. నేను చెప్పే మాట కాదని గరుత్మంతుడు వివరిస్తున్నాడు ఇక్కడ. సిద్ధులు సాధ్యులు వీళ్ళందరికీ కూడా నాకేం అర్థం కాలేదయ్యా, ఇంకా ఆయనకే అర్థం కాకపోతే మనకేం అర్థమవుతుంది అన్నాడు. అని ఇక్కడ ఈ మదరికాశ్రమంలో శ్రీమన్నారాయణమూర్తి ఎందుకు నాయన నీవు అంత ఆ విధంగా ప్రార్థిస్తావు, నేను ఉన్నాను కదా ఇక్కడ అని చెప్పి కనపడితే కళ్ళు తెరి చూసి ఆశ్చర్యపోయినాడు. ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కారం చేసి అసలు ఈయన తత్వాన్ని గురించి అడగాలి, నాకు అర్థం కావడం లేదు, అసలు ఈయన యొక్క తత్వం ఏమిటి, ఎక్కడ ఉంటాడు ఏమిటి, ఈయన ఎక్కడ చూస్తే మదరికాశ్రమంలో కనపడుతున్నాడు, అక్కడ చూస్తే అనేక కోట్ల హోమకుండాలు కనపడ్డాయి, ఇంకొక చోట చూస్తే పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఉన్నాడు, ఇంకో చోట చూస్తే హంసలతో కలిగినటువంటి కొలంలో స్నానం చేస్తూ కనపడ్డాడు, ఇంకొక చోట దేవతతో సమానమైనటువంటి పురుషులు స్త్రీలతో సేవిస్తూ కనపడ్డాడు, ఎక్కడ ఉన్నట్టు ఏది, అసలు ఈయన స్థానం ఏమిటి, ఎక్కడ ఉంటాడు, ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి అడిగి తెలుసుకుందాము, నా మీద ప్రేమతో చెబుతాళ్లే అనుకున్నట్ట. అంటే నా మీద అభిమానం ఉంది కాబట్టి, ఇష్టం ఉంది కాబట్టి చెబుతాళ్లే అనుకున్నాడు. అనుకుని చేరి వినయమనతుండనై దేవా ఏను భవత్పాద భక్తుండనేని నీ దయ దయకు భాజనంబయేని అడుగుతున్నాడు. అష్టానికి నమస్కారం చేశాడు. అనుభవ నీ దయకు పాత్రుణ్ణైతే, నీకు నా మీద దయగాని ఉంటే నీ దయ గుభాజనం అగునే నాకు వినందగునేని, నేను వినేదానికి అర్హుణ్ణిగానైతే
దురధిగమసారం వైన భవదీయ ప్రకారం విట్టిదని ఇరుంగునట్లుగా చెప్పవే అని నాకు అర్హతగా నుంటే మీ తత్వాన్ని తెలుసుకోవాలని చెప్పి ఉన్నది నాకు, నాకు మీ యొక్క తత్వాన్ని గురించి చెప్పవలసింది అని చెప్పి ప్రార్థించాడు. అనిన ఆ సర్వలోక శరణ్యుండు కారుణ్యామృతమయం పైన చూట్కి నా మీదనలయనిట్లనే. అప్పుడు పరమానంద భరితుడయ్య ఆ యొక్క శ్రీ మహావిష్ణువు నారాయణుడు ఆ గరుత్మంతుడికి చెప్తున్నట్ట, చూడండి పెద్దవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు తపస్సు చేస్తే ఆ తప ప్రభావం వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డలకు వస్తుందనే దానికి ఇది ఒక తార్కాణం అన్నమాట. కశ్యప ప్రజాపతి అనేక వేల సంవత్సరాలు ఆ శ్రీమన్నారాయణమూర్తిని దర్శనం చేసుకోవాలని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఒకనొకసారి విరాట్ స్వరూపంతో ఆయన దర్శనం ఇచ్చాడు లీలగా, అయిపోయింది అక్కడ. తర్వాత ఆయన తపస్సు అంతా కూడా గరుత్మంతుల్లో ప్రవేశించింది. గరుత్మంతుల్లో ప్రవేశించిన తర్వాత అమృత భాండాన్ని తెచ్చే శక్తి అంతా కూడా వచ్చింది ఆయన. తర్వాత ఈ గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు వాహనం అయిపోయినాడు. అదే కశ్యప ప్రజాపతి చెప్పాడు, నాయన నా తపస్సంతా ఫలించింది, నా బిడ్డవైనటువంటి నీవు ఆ మహాత్ముడికి సర్వదా వాహనమైనావు, ఎప్పుడు ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తుంటావు, అంతకంటే నాకేం కావాలి అన్నాడు. అంటే వాళ్ళ తాతల కాలం నుంచి చేసిన తపస్సు అంతా ఫలించి గరుత్మంతుడి రూపంలో ఇక్కడ సిద్ధించింది అన్నమాట. అదేవిధంగా భగీరథుడు వాళ్ళ యొక్క ముత్తాతలందరూ చేస్తే భగీరథుడికి ఆ ఫలితం వచ్చి ఆయన గంగానదిని తీసుకువచ్చాడు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మహాభారతాన్ని నేను చెప్తున్నాను అంటే మా తాతలు చేసినటువంటి మహాఫలితం అంతా వాళ్ళు ఎన్నిసార్లు ఈ యొక్క మహాభారతాన్ని పారాయణం చేస్తున్నారు, ఎన్ని రకాలుగా భగవంతుడిని ప్రార్థించున్నారు, ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఈ యొక్క భారతాన్ని వినిపించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అది ఏది కూడా మన చేతుల్లో ఏమీ లేదు, మనకు పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారం వల్లే కలుగుతుంది. గరుత్మంతుడికి ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సిద్ధించింది అంటే వాళ్ళ తాతల వాళ్ళ తండ్రులు చేసినటువంటి గొప్ప ఫలితం అన్నమాట, ఆ యొక్క తప ఫలితం. ఆ విధంగా ఈ గరుత్మంతుడు పరమానందంతో ఆయన ధ్యానం చేస్తే ఆయన దయార్ద్ర హృదయుడే చెప్తున్నాడు శ్రీ మహావిష్ణువు, కారుణ్యామృతమయం వైన చూట్కిన మీద నలయనిట్లనే అనిమిష గంధర్వదనుజులాదిగనెవ్వరును వినునాయున్న రూపెరుంగదు ఎరుంగరు. నాయన దేవతలు గాని గంధర్వులు గాని యక్షులు గాని కిన్నరులు గాని కింపురుషులు గాని మానవులు గాని ఎవ్వరు కూడా నా రూపాన్ని చూడలేరు అని చెప్పాడు. అఖిల భూతములు నాయందుద్భవించు హర్దించులయించు వర్తింపలేను వాని వశంబున వసయింతు. చరాచరములు సకల భూతాలు కూడా నా యొక్క శరీరంలో నుంచే పుడుతూ ఉన్నవి, నేను సకల జీవుల యందు కూడా నేను నివసిస్తూ ఉంటాను. సర్వంబునందు నా తత్వం అధికమింపనగు అగ్నియాత్మ సమాహితము గజేయ కామవర్జిత అహంకార విముఖమాజడమ పరిగ్రహం అహింసానుమోది క్రోధరహితంబు నిర్మలబోధయుతము నిత్య తృప్తంబు శాంతంబు సత్యభక్తి అయిన చిత్తంబు గలనియానియతాత్ములకు. ఇక నన్ను చూడాలి అంటే ఎటువంటి వాడు చూడగలడయ్యా అంటే ఈ యొక్క బాహ్యమైనటువంటి అర్చనలు చేసేటువంటి వాళ్ళెవరికి నేను దర్శనం ఇవ్వడం కష్టం. ఈ బాహ్యమైనటువంటి పూజలు అర్చనలు ఆరాధనల ద్వారా అంత మనోనిగ్రహం కలిగి ఈ యొక్క అంతరాత్మను గాని ఆరాధించగలిగితే ఆత్మస్వరూపుడనైనటువంటి నేను దర్శనమిస్తాను. అది నియమాత్ములుగా ఉండేటువంటి వాళ్లకు, కామక్రోధాదులను జయించినటువంటి వాళ్లకు, అహింసను పాటించేటువంటి వాళ్లకు, తర్వాత నిర్మల బోధయుతము జ్ఞానం సంపాదించుకున్న వాళ్లకు, నిత్యం తృప్తితో ఉండేటువంటి వాళ్ళు, శాంతంబు సత్యభక్తి అయిన చిత్తంబు గల నియతాత్ములకు శాంతాత్ములుగా ఉండేవాళ్ళు, సత్యం కలిగేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్లకు నిర్మలమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది. ఆ నిర్మలమైనటువంటి మనస్సు ద్వారా ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. ఆ ఇంద్రియ నిగ్రహం ద్వారా ఈ మనస్సును బుద్ధిని అహంకారాన్ని అన్నింటినీ కూడా నాలో లయం చేస్తే అప్పుడు నేను సాక్షాత్కరిస్తాను అని చెప్పాడు.
సాంఖ్యయోగయుక్తులు బహిర్దర్శనులై నిశ్చయరహితులైరేని అస్మదీయ తత్వంబుగాను నేరరు. అయితే అన్నిటికంటే సాంఖ్యము యోగము గొప్పదని చెప్పి కొంతమంది దాన్ని అవలంబించుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి బాహ్య సంబంధమైనటువంటి విషయ సుఖాలకు లోనులైనారంటే లోపడ్డారంటే వాళ్లకు నేను దర్శనం ఇవ్వను, వాడు ఎటువంటి యోగి అయినా సరే ఎటువంటి వాడైనా సరే భ్రష్టుడైపోతాడు కానీ నా దర్శనాన్ని పొందలేడు అన్నాడు. అది మోహ పంకమగ్నులకు వారికి ఉపవాసంబుల నియమంబుల వ్రతంబుల నిరుంగ శక్యంబు కాదు. మోహంతో నిండినటువంటి వాడు, వ్యామోహంతో కూడినటువంటి ఈ చరాచర జంతుజాలానికంతా కూడా నేను దర్శనమివ్వను. ఇక ఉపవాసాలు నియమాలు వ్రతాలు ఇవన్నీ కూడా నన్ను చూసేదానికి సోపానాలు మార్గాలే గాని చూసేదానికి దారులే గాని ఆ దారిలో శ్రద్ధగా ప్రయాణించలేనటువంటి వాళ్లకు మరలా నా దర్శనం కలగదు. ఒక ప్రయత్నం మాత్రమే ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఏంటంటే మనసు చిత్తం ఏకాగ్రంగా కుదిరేదానికి ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణాలు అన్నమాట. ఈ వాతావరణాల్లో ఉంటూ మనసును ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే నేను దర్శనమిస్తాను. ఏకాంతిక ధ్యాన పరులకు ఎరుంగుట కలుగు, ఏకాంతిక ధ్యాన పరులకు మాత్రమే నన్ను చూడటం సాధ్యమవుతుంది. వాళ్ళు ఎక్కడున్నారు? శ్వేతద్వీపంలో ఉన్నారు. కాబట్టి ఏకాంతిక భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా భూలోకంలో ఉన్నా దేవలోకంలో ఉన్నా ఎక్కడున్నా నేను దర్శనమిస్తాను. కానీ ఇక్కడ అటువంటి భక్తి కుదరడం అనేటువంటిది చాలా అసాధ్యం అని చెప్పి అన్నాడు. సూక్ష్మ సరణి ఎరుంగగలుగు రజస్తమో దూషితంబుగాక కేవల సత్వాధిష్ఠితమైన జ్ఞానంబుర నన్ను అవలంబించున్నది. అయితే మేమందరం శ్వేతద్వీపానికి వెళ్ళలేం కదా, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు నిన్ను దర్శనం చేసుకోవాలనేటువంటి కోరిక మాకు కూడా ఉంటుంది కదా, కాబట్టి మేము చూడాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి అంటావేమో గరుత్మంతా. సత్వ రజస్తమో గుణాలని ఉన్నాయి, ఆ రజోగుణాన్ని వదిలేయాలి, తమో గుణాన్ని వదిలేయాలి, కేవలం సత్వగుణం మీదనే ఆధారపడాలి. సత్వగుణం మీద ఆధారపడి సచ్చీలంతో పవిత్రమైనటువంటి మనస్సుతో మంచి కార్యాలు చేస్తూ మంచి మాట్లాడుతూ మంచి వాళ్ళతో స్నేహితం చేస్తూ భగవద్భక్తి పరాయణుడైనటువంటి వాడికి క్రమక్రమంగా ఆ ఏకాగ్రమైన బుద్ధి ఏకాగ్రమైన మనస్సు అనేటువంటిది కలిగి నన్ను దర్శించుకోవడానికి అర్హుడవుతాడు అని చెప్పన్నాడు. సూక్ష్మ సరణి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నాని వృద్ధనామంబుల చతుర్విధంబుల విభక్తుండని ప్రాణులయంద ఆత్మబుద్ధి అహంకార మనోరూప వ్యాపకత్వం పురందియుండు. నేను ప్రతి జీవిలో కూడా వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపాలతో ఉంటాను. నాలుగు భాగాలుగా నేను ఒక్కడే నాలుగు భాగాలు అయి ఉంటానన్నాడు. మనం చెప్పుకున్నాం ఈ వాసుదేవ వ్యూహం అంటే ఏంది, ప్రద్యుమ్న వ్యూహం అంటే ఏంది, సంకర్షణ వ్యూహం అంటే ఏంది, అనిరుద్ధ వ్యూహం అంటే ఏంది అని. అది బహిరంగంగా ఉండేటువంటి విషయాలని చెప్పుకున్నాం. ఈ చరాచరముల్లో ఉండేటువంటి వాడు, ఆ ఆదిశేషుడి రూపంలో ఉండేటువంటి వాడు, తర్వాత ఇవన్నీ చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఉండేటువంటి విషయం ఏమిటా అంటే ప్రతి జీవిలో కూడా సూక్ష్మ రూపంతో నాలుగు విభాగాలుగా నేను ఉంటానన్నాడు. ఏమిటి అంటే వాసుదేవ రూపం అంటే ఆత్మ రూపంతో ఉంటారు ప్రతి ఒక్కరు. తరువాత సంకర్షణ అంటే అహంకార రూపంలో ఉంటారు. తరువాత బుద్ధి రూపంలో ప్రద్యుమ్నుడిగా ఉంటారు, మనస్సు రూపంలో అనిరుద్ధుడిగా ఉంటారు. మనలో నాలుగు గుణాలు ఉన్నాయి, మనస్సు బుద్ధి అహంకారము ఆత్మ. ఈ నాలుగు నేనే అంటున్నాడు. ఈ నాలుగు నేను నాలుగు విభాగాలుగా ఉంటూ ప్రతి ఒక్కరిలో ఉంటాను. అది సూక్ష్మ దృష్టితో ఇంద్రియ నిగ్రహం కలిగి తెలుసుకుంటే నేను దర్శనమిస్తానన్నాడు. చతుర్విధంబుల విభక్తుండని ప్రాణులయంద ఆత్మబుద్ధి అహంకార మనోరూప వ్యాపకత్వంబునందియుండు. ఇట్టిది మరియ స్థూల ప్రకారంబు కశ్యపనందన నీవు మన్మనస్కుండవు మద్భక్తుండవు మత్పరాయుండవు అయి మత్స్వరూపమే దివగుమనియే అని చెప్పి సుపర్ణుండు. కాబట్టి నాయన నేను ఈ విధంగా అన్ని జీవుల్లో కూడా ప్రకాశిస్తూ ఉంటాను, ఇది నా స్థూల రూపం అన్నాడు. స్థూల రూపము సూక్ష్మ రూపము అని రెండు. స్థూల రూపం అంటే ఈ చరాచరముల్లో అంతా కూడా నేను ప్రకాశిస్తూ ఉన్నాను
అందరిలో నేను ఉన్నానని చెప్పాడు. అది స్థూల రూపం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని భగవంతుడి రూపంగా మనం చూడాలి. మనం కూడా భగవంతుడు అనేటువంటి, మనలో కూడా దేవుడు ఉన్నాడు, ఎదుటి వాడిలో దేవుడు ఉన్నాడు, చెట్టులో దేవుడు ఉన్నాడు, పుట్టలో దేవుడు ఉన్నాడు, రాతిలో దేవుడు ఉన్నాడనేటువంటి భక్తితో మనం పూజించాలి. ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు అనే దాన్ని మనం నమ్మాలి. అలా నమ్మి సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వాడు ప్రహ్లాదుడు. కాబట్టి నువ్వు రాయినైనా పూజ, చెట్టునైనా పూజ చేయి, దేనైనా పూజ. అందుకే మన హిందూ ధర్మంలో ప్రతిదానికి పూజ చేస్తూ ఉంటారు. అదే యథార్థం అని చెప్తున్నాడు శ్రీ మహావిష్ణు. ప్రతి దాంట్లో మహానుభావుడు విష్ణు ఉన్నాడనేటువంటి భావం మనందరికీ కలగాలి. తర్వాత పురుషవరుల అద్భుత తరమగు హరి దివ్య చేష్టితమునారుండోచినీ పరిపాటిని మీకు తేట వరచిది భక్తి. కాబట్టి ఇది నా స్థూల రూపం నాయన అన్నాడు. అంటే ఈ ప్రకృతి అంతా కూడా నేనేను అని చెప్పాడు అన్నమాట స్థూల రూపం అంటే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, శ్వేతద్వీపంలో ఉండేటువంటి వాళ్ళు చూసేటువంటి రూపం వేరు, ఇక్కడ మనందరికీ కనపడేటువంటి రూపం వేరు. ఇది స్థూల రూపము, అది సూక్ష్మ రూపం. కాబట్టి మనం స్థూల రూపాన్ని మాత్రం దర్శనం చేసుకుంటున్నాం. గరుడా, నీవు యొక్క స్థూల రూపాన్ని దర్శనం చేసుకోగలవు అన్నాడు. ఇప్పుడు నేను నీకు కనపడడం కూడా స్థూల రూపమే, మనలో ఒకటిగానే ఉంటాడు. కృష్ణ పరమాత్మ అంటే ఇక్కడే కూర్చోన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనలో ఒకటిగానే ఉన్నాడు. కానీ ఇక్కడ నారాయణాశ్రమానికి పోయినటువంటి నారదుడికి కూడా నీ స్వరూపాన్ని చూడాలి అంటే ఇప్పుడు కాదులే, శ్వేతద్వీపానికి పో అన్నాడు. శ్వేతద్వీపానికి పోతే అక్కడ దివ్య తేజస్సుతో ఒక స్వరూపం కనపడ్డది నారదుడికి, అది అసలు స్వరూపం. కాబట్టి మీరు నా స్థూల రూపాన్ని మాత్రమే చూడగలరు అన్నాడు. కాబట్టి ఈ గరుత్మంతుడు కూడా, గరుత్మంతుడిని కూడా నీవు నా స్థూల రూపాన్ని చూస్తున్నావు అన్నాడు. అందువల్ల ఆయన వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని గరుడ వాహనం మీద తీసుకుని వచ్చి సంచారం చేస్తున్నాడు, స్థూల రూపాన్ని చూస్తున్నాడు. అసలైనటువంటి సూక్ష్మరూపం ఎక్కడుందో, ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు అన్నమాట. అది ఏకాంతిక భక్తులకు మాత్రమే దర్శనం ఇస్తాను ఆ రూపంతో అని చెప్పి అన్నాడు. కాబట్టి అటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను, శ్రీమన్నారాయణమూర్తి ద్వారా నేను తెలుసుకున్నాను అని చెప్పి అన్నాడు గరుత్మంతుడు. ఈ యొక్క సాధ్యులు మునులు వీళ్ళందరూ ఉన్నారు కదా హిమాలయాల్లో వాళ్ళతో. అని నవిని అమ్ముని సిద్ధ జనములు పరమాదరంబున ఆ పక్షిదేవు దీపించి ఆమంత్రణంబు చేసి హర్షోత్కరంపురం చిత్తంపులు చొత్తెల్లతమలోన. ఈ విధంగా ఆ గరుత్మంతుడు చెప్పిన తర్వాత పరమానంద భరితులైన ఈ ఋషీశ్వరులందరూ కూడా ఆ పక్షిదేవు దీపించి ఆ గరుత్మంతుడిని దీవించారు. దీవించిన తర్వాత వాళ్ళందరి యొక్క ఆశీర్వచనాలు తీసుకున్నటువంటి వాడే గరుత్మంతుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినాడు. అక్క జంబగుచున్న ఇక్కథ ఇతని చేవిని కృతార్థులమైతి పనిని మరియు పుణ్యమాయుష్యంబు భూతి ప్రదము భక్తి విని నవి పృండు వేద విద్య శంపింపు. ఈ యొక్క కథ ఆ ఋష్యాదులందరూ కూడా విన్నారు. ఆ ఋష్యాదులందరూ కూడా విన్నటువంటి యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క రహస్యానికి సంబంధించినటువంటి యొక్క కథ ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వాళ్లకు ఆయుష్యంబు భూతి ప్రదంబు ఆయుష్ పెరుగుతుంది, ఐశ్వర్యవంతా లభిస్తుంది. భక్తి విని నవి పృండు వేద విద్య పెంపు, భక్తితో వినినటువంటి బ్రాహ్మణుడికి వేద విద్య అంతా కూడా లభిస్తుంది. రాజులు గాని వింటే వాళ్లకు ఆ యుద్ధంలో విజయం లభిస్తుంది, వైశ్యులు గాని వింటే అపారమైనటువంటి ధన సంపద కలుగుతుంది. సర్వజనులకి ఇహపర సిద్ధులకి దిశాధనంబు. కాబట్టి ఇహపరాలు మిగిలినటువంటి వాళ్ళు ఎవరు విన్నా కూడా వాళ్ళకి ఇహపరాలు కలుగుతాయి. పల్లి యాత్రేచ్చదనిరి, ఆ ఋషులందరూ కూడా ఆ మాట చెప్పినటువంటి వాళ్ళే. ఇటువంటి కథను మేమంతా విన్నాము, ఎవరు విన్నా కూడా ఈ ఫలితాలు కలుగుతాయి అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళే అక్కడి నుంచి యాత్రల కోసంగా వెళ్ళారట ఆ యొక్క ఋష్యాదులందరూ కూడా. దీని బ్రహ్మసురలకు చెప్పిన భంగి వసువుల వనిసురులై వచ్చి మాయమ్మ పాలనున్న నాగర్థి చెప్పిరి అయ్యున్న రూపు నీకు చెప్పిది గురుకులను పవరేణ్య. ఈ వృత్తాంతాన్ని బ్రహ్మదేవుడు వసువులకు చెప్పాడు. ఆ వసువులందరూ కూడా బ్రాహ్మణ రూపం ధరించి వచ్చి, నేను మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు, ధర్మరాజా భీష్ముడు చెప్తున్నాడు, నాకు వినిపించారు వీళ్ళు బ్రాహ్మణ రూపంలో వచ్చి
యున్న రూపు నీకు చెప్పిది, కురుకులను పవరేణ్యా, నేను విన్నది నీకు చెప్పాను ఆయన అని చెప్పి అన్నాడు. అని చెప్పి దేవవ్రతుండు వెండి యూనిట్లను పండవాగ్రజ వైకుంఠ సుపర్ణ సంవాదం వగుని ఆఖ్యానం మునకున అభిప్రాయం వాకర్ణింపు. ఆయన వైకుంఠుడు సుపర్ణుడు సంభాషణ అనేటువంటి యొక్క ఆఖ్యానం ఉన్నది. వైకుంఠ సుపర్ణ సంవాదం అనేటువంటి ఈ ఆఖ్యానానికి ఫలితం ఏమిటంటే, వివిధ సంకల్ప యజ్ఞముల్ విడిచి ఆత్మయందు నిష్టమై అగ్ని సమాహితముగ చేసి నిస్పృహుడై విష్ణు చిత్త వృత్తి చేర్చు వాడవ్యయ స్థితి చేర నేర్చు. అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినా, నిత్యాగ్నిహోత్రం చేసినా, ఏం చేసినా కూడా దాన్నంతా కూడా ఆత్మలో అంటే బహిరంగంగా చేయడమే కాకుండా ఆత్మ అనేటువంటి చోట కూడా శ్రీమన్నారాయణ మూర్తికి సంబంధించినటువంటి యజ్ఞము అనేటువంటిది ఆరాధిస్తూ చేస్తూ ఉండాలి. ఆత్మలో కూడా బహిరంగమైనటువంటి అందరూ చూసేటప్పుడు చేసేటువంటి యొక్క యజ్ఞాలే కాకుండా ఆత్మలో కూడా ఉపాసిస్తూ ఉంటే ఆ శ్రీమన్నారాయణ మూర్తి యొక్క దివ్య నామాన్ని నిరంతరం ఎవరైతే మనసులో ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వాళ్లకు అఖండమైనటువంటి అపరిచ్ఛేద్యమైనటువంటి ఆ యొక్క మోక్షం ప్రాప్తిస్తుంది. ఆ నారాయణుడు దర్శనమిస్తాడు. అవ్యయ స్థితి చేరనే అవ్యయమైనటువంటి వ్యయం లేనటువంటి స్థితికి చేరుతారు. కానీ ఇట్లు భీష్ముడు విష్ణుస్వరూప జ్ఞాన ప్రకారం ఇతిహాస రూపం ధర్మజునకు చెప్పే. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా బహిరంగంగా చేయాల్సిందే, చేయకూడదని కాదు, అన్నీ చేస్తూ కూడా మానసికంగా కూడా పరమాత్మను ఎప్పుడు ధ్యానించాలి. మానసిక జపం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నిరంతరం సర్వకాల సర్వావస్థలందు కూడా నారాయణ మూర్తిని ధ్యానం చేస్తూనే ఉండాలి. అది మహాయజ్ఞము అని చెప్పాడు. జప యజ్ఞము అంటారు. యజ్ఞంలో బహిరంగంగా చేసే యజ్ఞాలు అనేక ఉన్నాయి. వాటన్నిటికంటే జపయజ్ఞం చాలా గొప్పది. కలియుగంలో జపయజ్ఞాన్ని మించిన యజ్ఞమే లేదు. కాబట్టి జపయజ్ఞం చేస్తే ఆ యొక్క పరమాత్మ దర్శనమిస్తాడు. కాబట్టి మానసికమైనటువంటి ఆరాధన ముఖ్యమైనటువంటిది అని చెప్పి అన్నాడు ఆ యొక్క భీష్ముడు ధర్మరాజుతో. ఇప్పుడు లోకహితం గులై ఇంత యొప్పిండునే అటమీద సంభాషణ విశేషములు చెప్పుమని అడుగుటయు. ఈ విధంగా ఈ వృత్తాంతాన్ని చెప్పిన తర్వాత జనమేజయ మహారాజు వైశంపాయనుడితో ఇటువంటి గొప్ప గొప్ప ప్రశ్నలని అడిగి ధర్మరాజు మా ముత్తాతైనటువంటి భీష్ముడి చేత చెప్పించుకుంటున్నాడా, ఇంకా ఏమడిగాడు జనమేజయ మహారాజు వైశంపాయన అంటే, అప్పుడు జనమేజయ మహారాజుతో వైశంపాయనుడు అంటున్నాడు, జనమేజయ మహారాజ ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నలు అడగడం కాదయ్యా, నన్ను కూడా నీ వదిలిపెట్టడం లేదు, మీ తాత కంటే ఎక్కువగా ఉన్నావు నువ్వు కూడాను, నీకు కూడా ఇంకా శ్రద్ధ ఉన్నది కాబట్టి నాకు కూడా ఇంకా చెప్పాలనేటువంటి శ్రద్ధ పెరుగుతున్నది, మిగిలినటువంటి వృత్తాంతాన్ని చెప్తాను విను అన్నాడు. ఈ విధంగా వాళ్ళ సంభాషణ జరిగింది. హరిహరనాథ అని చెప్పి తిక్కన సోమయాన్ని హరిహరనాథ స్వామితో చెప్తున్నాడు. ముని హృదయాబ్జ శాంతి మధుమోద వినోది మరాళ గాఢ చక్ర నిహత శూల నిర్మథిత రాక్షస యూథ నితాంత భక్తి పావన రమణీయ వేద పరివాద నిరగణ సేవనీయ నిత్య నిరుపమాన నిర్మల నిరంజన కేలన ధర్మ పాలన. హరిహరనాథ ముని హృదయాబ్జ, ముని హృదయాబ్జ శాంతి మధుమోద వినోది మరాళ. మునులు అనేటువంటి వాళ్ళ యొక్క హృదయము అనేటువంటి పద్మంలో శాంతి అనేటువంటి యొక్క తేనె ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ శాంతి అనేటువంటి తేనెను ఆస్వాదిస్తూ సంతోషించేటువంటి మరాళ రూపుడమైనటువంటి వాడా అంటే, ఒక సరస్సులో ఉండేటువంటి తామర పుష్పంలో ఉండే తేనెను తాగుతూ ఉంటుంది ఆ హంస. ఇక్కడ మునులు అనేటువంటి వాళ్ళ యొక్క హృదయంలో ఉండేటువంటి శాంతి అనేటువంటి గుణానికి ఆనందపడి అక్కడికి వచ్చి ఆ శాంతి అనేటువంటి గుణాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు. గాఢ చక్ర నిగత శూల నిర్మథిత రాక్షస యూథ, చక్రాయుధము చేత శూలాయుధము చేత రాక్షసులను సంహారం చేసిన వాడా.
నితాంత భక్తి పావన రమణీయ వేద పరివాద నిరర్గళ సేవనీయ. వేదము చేత పరివాదము చేత సేవింపబడినటువంటి వాడా. అంటే వేదము అంటే వేదముల చేత స్తుతింపబడేవాడు శ్రీమన్నారాయణుడు. పరివాదం అంటే వీణ, వీణ చేత ప్రార్థింపబడేటువంటి వాడు శివుడు. అంటే రుద్రవీణ అంటారు కదా, రుద్రవీణ అంటే ఈశ్వరుడికి ఆ యొక్క వీణ అంటే చాలా ఇష్టం అన్నమాట. అదే విధంగా రావణాసురుడు తన పేగులు బయటకు పెరిగి వీణావాదం చేశాడు అనమాట. అప్పుడు చాలా ఆయన ఆనందపడ్డాడు. ఆ విధంగా వీణావాదనం ద్వారా సంతోషపడేవాడ, వేదం ద్వారా సంతోషపడేవాడ. నిత్య నిరుపమాన నిర్మల నిరంజన కేలన ధర్మ పాలన, నిత్యము నిరుపమానము నిర్మలము అయినటువంటి వాడ, నిర్మలమైనటువంటి నిరంజన విజ్ఞానము చేత విజ్ఞానములో ఆడుకునేటువంటి వాడ, ధర్మ పాలన ధర్మాన్ని పరిపాలించేటువంటి వాడ, సదయాపాంగ హరిణామ దశాసంగ నిరాశ మధురతమాంగ మదశోక రహిత చేత సదన సంజనిత సముపసంహృత మదన, సదయాపాంగ హరిణామ దశాసంగ నిరాస మధురతమాంగ. కరుణారూపమైనటువంటి, కరుణతో కూడినటువంటి చూపులు కలిగినటువంటి వాడ. ఇక పరిణామ దశ సంగమ నిరాస మధురతమాంగ. నీ స్వరూపం ఉన్నది, నీ స్వరూపం నశించేది కాదు. అందరి శరీరాలు అయితే కొన్ని రోజులు నశించిపోతాయి. నీ శరీరం అనేటువంటి దాంట్లో ఉండే అందం కానీ, ఆ యొక్క ఆ ఆకర్షణీయమైనటువంటి ఆ మనోహరమైనటువంటి విధానం కానీ ఎప్పటికీ కూడా నశించేది కాదు మహాత్మ. మత శోక రహిత చేత సదన, మదం లేనటువంటి వాళ్ళు, శోకం లేనటువంటి వాళ్ళ యొక్క హృదయాల్లో ఉండేటువంటి వాడ. సంజనిత సముపసంహృత మదన, మదనుడు పుట్టేదానికి, మన్మధుడు పుట్టేదానికి కారణమైన వాడ, మదనుడు మరణించేదానికి కారణమైన వాడ. అంటే విష్ణుమూర్తి యొక్క కొడుకు, విష్ణుమూర్తి మన్మధుడు యొక్క తండ్రి. అంటే మన్మధుడు పుట్టిన దానికి కారణం ఆయన. మన్మధుణ్ణి తన మూడవ కన్ను ద్వారా దహింపజేసినటువంటి వాడు, కాల్చివేసిన వాడు ఈశ్వరుడు. హరిహరనాథుడు అంటే రెండు రూపాలు కాబట్టి మన్మధుణ్ణి పుట్టించిన వాడ, మన్మధుణ్ణి గిట్టించిన వాడ అని చెప్పి అన్నాడు. గరుడ వృషభ పతాక, గరుడ ధ్వజ వృషభ పతాక. వృషభ పతాక అంటే ఎద్దు బొమ్మ జెండా మీద కలిగిన వాడ, గరుడ పక్షి జెండా మీద కలిగిన వాడ. అంటే శివుడు, కేశవుడు. కల్పితాశేష లోక, అన్ని లోకాలు కల్పించినటువంటి వాడ. సుర పరిషదు పాస్య, దేవతల చేత పూజింపబడేవాడ. శుద్ధ సంవిత్వికాస్య, అద్వైతం ద్వారా ప్రకాశించేటువంటి వాడ. పరమ మహిమ మహిమ సీమ, పరమ మహిమ గొప్ప మహిమ అనేటువంటి దానికి కట్టైనటువంటి వాడ. సీమ అంటే అక్కడికి ఆఖరి అన్నమాట. మహిమ అనేటువంటిది నీతో అయిపోతుంది, నీ తర్వాత ఇంకేం లేదు. సీమ భవ్య కారుణ్యధామ, పవిత్రమైనటువంటి కరుణకు నిలయమైనటువంటి వాడ. నిరతిశయ గుణశాలి నిష్కలానందశాలి, నిరతిశయ గుణశాలి, అన్ని గుణాలు కలిగినటువంటి వాడ, ఏ గుణము లేనటువంటి వాడ. సగుణ స్వరూప నిర్గుణ స్వరూప అని చెప్పి ధ్యానించాడు. అంటే సగుణ స్వరూప అంటే శ్రీ మహావిష్ణు అన్ని వేషాలు వేస్తూ ఉంటాడు అనమాట, అన్ని విధాలైనటువంటి. ఈయన శివుడే ఉంటే నిర్గుణ రూపంలో ఉంటాడు, ఏం వల్లేదని చెప్పి సన్యాసి మాదిరి బోడిది పోసుకొని ఏం అవసరం లేదన్నట్టు ఉంటాడు అనమాట. కాబట్టి సగుణము నిర్గుణము కలిగినటువంటి వాడు, అన్నీ కావాలనుకునేవాడు, అన్ని వద్దనుకునేటువంటి వాడు అని చెప్పి ఈ విధంగా హరిహరనాథుని స్తోత్రం చేసి ఆయనకు సమర్పించాడు. ఈ ఆనుశాసనిక పర్వంలోని ప్రథమాశ్వాసాన్ని తిక్కన సోమయాచి. ఇది శ్రీమతో భయగవిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కర సోమయాది ప్రణీతంబైన శ్రీ మహాభారతంబుర ఆనుశాసనిక పర్వంబురందు ప్రథమాశ్వాసము.